యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడుతుందా? యూదులు తిరిగి వస్తారా? అద్భుతమైన పాఠం. అనేక మంది క్రైస్తవులకు ఎంతవరకు అర్థం కాని విషయం. కనుక మనసు పెట్టి మీరందరూ కూడా అర్థం చేసుకునే విధంగా వినాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు యెరూషలేములో ఉన్న దేవాలయానికి ఎంతో పేరుంది. ఎంతో ఘన చరిత్ర కలిగినది యెరూషలేములో ఉన్న దేవాలయం. అది ఇప్పుడు లేదు, కూల్చబడింది, మరలా తిరిగి కట్టబడలేదు. ఇంతవరకు చాలామంది దైవ సేవకులైన వాళ్ళు, ప్రజల మధ్య మంచి పేరు కలిగినటువంటి దైవజనులు, పండితులుగా పిలువబడేవాళ్ళు, చిన్న చిన్న బోధకులు, సేవకులు, వీళ్ళందరూ చర్చించుకునే ఒక అంశమే యెరూషలేము దేవాలయం. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను వాళ్ళు చదువుకొని, యెరూషలేములో దేవాలయం మరలా కట్టబడుతుంది, దానిని కట్టడానికి యూదులు మరలా తిరిగి యెరూషలేముకు వస్తారు, అది చాలా అందంగా కట్టబడుతుంది అని బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని వారలారు. మరి వారు చెప్పుకుంటున్నట్టుగా యెరూషలేములో దేవాలయం మరలా తిరిగి కట్టబడుతుందా? దానిని కట్టడానికి ప్రపంచ దేశాలలో చెదిరిపోయిన యూదులు మరలా తిరిగి యెరూషలేముకు వస్తారా? ఈ యెరూషలేము దేవాలయము గురించి దేవుడు ఏం చెప్పాడు? ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఈరోజు ఆలోచించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలీల కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చిన తర్వాత చాలా కాలం వరకు మనుషుల చేత కట్టబడిన మందిరం అంటూ ఇశ్రాయేలీల మధ్య ఉండేది కాదు. ఆ రోజుల్లో తెరలతో చేయబడినటువంటి ఒక ప్రత్యక్షపు గుడారం, అదే మందిరం అని పిలువబడింది. ఒక ప్రత్యక్షపు గుడారంలోనే ఈ దేవుని పిల్లలందరూ కూడా దేవుని సేవా కార్యక్రమాలు జరిగించేవాళ్ళు. చాలా కాలం తర్వాత న్యాయాధిపతుల కాలం గతించిపోయింది, రాజుల కాలం వచ్చింది. సౌలు ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు పరిపాలించాడు, 12 గోత్రాల వాళ్లను కూడా 40 ఏళ్ళు పరిపాలించాడు. అయినప్పటికీ ఆ కాలంలో మనుషుల చేత కట్టబడినది ఏదీ లేదు, ప్రత్యక్షపు గుడారమే ఉండేది. అక్కడే దేవుని సేవా కార్యక్రమాలు సౌలు గారి కాలం వరకు జరిగేవి. ఆ తర్వాత సౌలు స్థానంలో దేవుడు దావీదును రాజుగా చేశాడు. దావీదు పరిస్థితి ఏంటో తెలుసు ఒకప్పుడు మనకి. ఆయన గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎందుకంటే మంచి మనసున్న వ్యక్తి, చాలా మంచి క్యారెక్టర్ కలిగిన వాడు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు కలిగిన వాడు, దేవుని మీద అపరిమితమైన ప్రేమ కలిగిన వాడు. అతడు దేవుని ఇష్టానుసారుడు, అతడు దేవుని ఉద్దేశములను నెరవేర్చువాడు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చి దేవుని ఇష్టాన్ని జరిగించే దావీదు గారిని దేవుడే ఇష్టపడి కోరుకొని ఇశ్రాయేలీలకు రాజునుగా చేశాడు. ఇశ్రాయేలీలకు దావీదు గారు రాజైన తర్వాత ఒకరోజు ఆయన అంతఃపురంలో నుండి ప్రత్యక్షపు గుడారాన్ని చూస్తున్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. అక్కడ దేవుని మందసం ఉండేది, అక్కడ వెలుగు ఉండేది. ఆ వెలుగు ఉండడాన్ని బట్టి ఆ మందసం ఉన్న చోట్లో దేవుడు ఉన్నాడని భావించేవాళ్ళు ఇశ్రాయేలీలు. దానిని చూశాడు దావీదు గారు. చూసి చాలా బాధపడ్డాడు. ఒక సామాన్యమైన వ్యక్తిని నేను, గొర్రెలు కాసుకునే నన్ను, దేవదారు మ్రాన్లతో కట్టబడిన అంతఃపురంలో దేవుడు నన్ను పెట్టాడు. ఈరోజు మంచి భవనంలో నేను ఉంటున్నాను. దేవదారు మ్రానులతో కట్టబడిన ఒక గొప్ప అంతఃపురంలో నేనుంటున్నాను. నా దేవుని సన్నిధి ఏంటి? డేరా మధ్య ఉన్నది. ఆయన మందసం ఏంటి?
తెరలచాటున ఉన్నది. నాకు ఈ స్థితినిచ్చిన దేవుని మందసం అక్కడ ఉండడం ఏంటి? నేనేమో దేవదారు మ్రాణతో కట్టబడిన ఒక గొప్ప అంతఃపురంలో ఉండడం ఏంటి? ఇది జరగడానికి వీల్లేదు. దేవుడికి చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఒక బంగారు దేవాలయాన్ని నేను ఆయన కొరకు నిర్మాణం చేయాలని దావీదు గారు ఆలోచించారండి. ఆ సందర్భాన్ని మనం ఒకసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూద్దాం ప్రియులారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూడగలిగితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుండి, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానలతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, అంటే తట్టుకోలేకపోతున్నాడండి. ఒక సామాన్యమైన వ్యక్తిని నేను దేవదారు మ్రానలతో కట్టబడిన అంతఃపురంలో ఉండడం ఏంటి, నాకు ఈ స్థితిని ఇచ్చిన దేవుని మందసం ఏంటి, తెరల చాటున కనిపిస్తుంది. ఇలా జరగకూడదు అని నాతాను ప్రవక్తను పిలిపించి తన ఆలోచనను చెప్పినప్పుడు నాతాను గారు అంటున్నారు, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందు ఉన్నదంతయు చేయుమని దావీదుతో అనెను. అప్పుడు దేవుడు ఆ రాత్రి ఏమన్నాడు చూడండి, ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చునదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇంతకాలం నేను ఎప్పుడైనా సరే నా పిల్లలను నా కొరకు ఒక ఆలయాన్ని నిర్మాణం చేయండి అని చెప్పానా? నువ్వేంటి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు? నీవు నాకు ఆలయాన్ని కట్టించగలవా? నీవు కట్టించలేవు, అది నీ చేత కాదు. నా కొరకు మందిరం కట్టడం అనేది నీ చేత అయ్యే పని కాదు అని చెప్పి దేవుడు తన కొలతలు చెప్పాడండి. నీవు నాకు మందిరం కట్టాలనుకుంటే ఒకసారి విను, నా కొలతలేంటో చెప్తానన్నాడు. అది మనకు ఎక్కడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆకాశము నా సింహాసనము, చదవద్దులేండి, చదవాల్సిన అవసరం మనకు తెలుసు. అపోస్తుల కార్యాలు 7:50లో ఆకాశము నా సింహాసనము, భూమి నాకు పాదపీఠము, మీరు నా కోసం ఎలాంటి మందిరము కట్టుదురు, నా నివాస స్థలము ఏది. చూసారా, ఆకాశము నా సింహాసనం, అక్కడ కూర్చుంటా నేను, భూమి నా పాదపీఠం. మరి ఇప్పుడు నాకు కట్టగలవా? ఆకాశం మీద కూర్చుంటే నా పాదం భూమి మీదకి వచ్చింది, నువ్వు కట్టగలవా? ఈ కొలతలతో నీవు కట్టగలవా? నీవు కట్టలేవు, అది నీ చేత కాదు అని దావీదు గారితో చెప్పారు. అయినప్పటికీ దావీదు గారు బాధపడుతున్న సమయంలో దేవుడు ఒక మాట అన్నాడండి, సరే నా కార్యక్రమాలు జరిగించాలి గనక మీ కోరిక మేరకు ఒక మందిరం అయితే కట్టబడుతుంది, అది నీవు కట్టకూడదు, ఎందుకంటే ఇప్పటికే బాగా అలసిపోయావు, బాగా పెద్ద వయసు వచ్చేసింది, అనేకమైన యుద్ధాలు చేశావు, నీ చేతులు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి, కాబట్టి అలసిన నీవు ఈ చేయవద్దు, కానీ నీ గర్భము నుండి వచ్చిన సొలోమోను ద్వారా ఒక మందిరాన్ని నేను కట్టిస్తానని చెప్పాడండి. అది ఆయన ఉండడానికి కాదు, దేవుని పిల్లలు సేవా కార్యక్రమాలు జరిగించడానికే. ఆ మందిరం ఎవరు కట్టాలట? సొలోమోను గారు. సొలోమోను గారు మందిరం కట్టిన తర్వాత అంటాడు, ధూపము వేయుటకే నేను మందిరమును కట్టి తిని, అంటే దేవుని సేవా కార్యక్రమాలు జరిగించడానికే కట్టాను అన్నాడు. కట్టిన సొలోమోను గారు ఆ మందిరం ముందు నిలబడి ఏమని ప్రార్థన చేశాడో చూస్తారా? ఒక మంచి మందిరం, ఒక బంగారు దేవాలయం, అంటే ఆ గోడలను బంగారంతో పొదిగించారండి. ఒక గొప్ప దేవాలయం కొన్ని సంవత్సరాల పాటు సొలోమోను గారు కట్టిన తర్వాత దాని ముందు నిలబడి దేవుడికి ఎలాంటి ప్రార్థన చేశాడో చూడండి. మొదటి రాజులు 8:27 ప్రియులారా, మొదటి రాజులు 8:27లో నిశ్చయముగా
దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము నీకు ఎలా పడుతుందయ్యా? నేను కట్టింది గొప్పదే అని మనుషులు అనుకుంటున్నా? ఒక పెద్ద ఆలయాన్ని నీ కొరకు నేను నిర్మాణం చేసినా ఆకాశ మహాకాశాలు పట్టజాలని నీకు నేను కట్టిన ఈ మందిరం ఎలా సరిపోతుంది? ఇందులో నీవు ఎలా పడతావు అంటున్నాడండి. అంటే సొలొమోను కట్టిన మందిరం దేవుడికి సరిపోదా? సొలొమోను కట్టిన మందిరంలో దేవుడు ఉండడా? దేవుడు అక్కడ ఉండడు. దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుని ప్రజలు దేవుని సేవా కార్యక్రమాలు జరిగించాలి. అందుకొరకే ఆ రోజు మందిరం కట్టబడింది సొలొమోను ద్వారా. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవయ్యా అని దేవుని ఎంతగా కొనియాడుతున్నాడో చూడండి. దేవుని ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి. అయితే ఆ మందిరం కట్టబడిన తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఈ మందిరాన్ని నా కొరకు నా పేరుతో మీరు దాన్ని కట్టారు కనుక నా పేరుతో కట్టబడిన ఈ మందిరాన్ని మీరు అపవిత్రం చేయకూడదు. అపవిత్రమైన కార్యక్రమాలు కూడా ఈ మందిరంలో మీరు జరిగించకూడదు. అలా జరిగిస్తే ఈ మందిరం మీ కళ్ళ ముందు ఉండదు, మీరు కూడా ఈ ప్రాంతంలో నివసించలేరు అని దేవుడు హెచ్చరిక జారీ చేశాడండి. చూస్తారా ఒకసారి, ఒక్కసారి దేవుని మాటలు చూద్దాం. ఆ మందిరం విషయంలో, ఆ మందిర నిర్మాణంలో పాల్గొన్నటువంటి యూదుల విషయంలో దేవుడు చెప్పిన మాట, మొదటి రాజులు 9:6 నుండి చూడండి ప్రియులారా. అందరూ చూడండి, రాజుల మొదటి గ్రంథము 9:6-7 అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించటం మానేసి నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. తర్వాత ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఏముందండి ఇక్కడ? ఈ మాటలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఏమంటున్నారంటే, ఈ మందిరం కట్టిన తర్వాత ఈ మందిరంలో నన్ను సేవిస్తున్న మీరు దీనిని అపవిత్రం చేయకూడదు. అపవిత్రమైన కార్యక్రమాలు ఇందులో మీరు జరిగించకూడదు. ఆయన అదే అంటున్నాడండి. ఏమంటున్నాడు 6వచనం, మీరే గాని మీ కుమారులే కానీ ఏ మాత్రమైన నన్ను వెంబడింపక మాని నేను నీకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరించక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయను అంటున్నాడండి. ఉండనీయక నిర్మూలం చేస్తాను, అలాగే నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను. అప్పుడు సొలొమోను ద్వారా కట్టబడినప్పుడే దేవుడు హెచ్చరిక చేశాడు, మీరు గనక నా మందిరంలో నా ఆలయంలో అపవిత్రమైన కార్యాలు జరిగిస్తే ఇతరమైన దేవతలను సేవిస్తే నా ఆజ్ఞలు మీరు పట్టించుకోకుండా మీరు బ్రతికితే మిమ్మలను ఈ దేశంలో లేకుండా చేస్తాను, నా నామము కొరకు కట్టబడిన ఈ మందిరాన్ని కూడా నేను మీ కళ్ళ ముందు లేకుండా చేస్తానని ఆ రోజే హెచ్చరిక జారీ చేశాడు. అంటే ఎంత గొప్ప ఆలయమైనా అందులో పవిత్రమైన కార్యాలు జరగకపోతే దేవుడు ఊరుకోవటం లేదండి. నేను దాన్ని లేకుండా చేస్తాను అంటున్నాడు. మిమ్మల్ని కూడా ఆ ప్రాంతంలో ఉండకుండా నేను చేస్తాను అని దేవుడు హెచ్చరిక చేసిన ఇశ్రాయేలీలు అలాంటి వాళ్ళు మనకు తెలుసు. దేవుడు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరండి, ఎంత చెప్పినా వినరండి. ఏది వద్దని ఆయన అంటాడో దానినే వాళ్ళు పనిగట్టుకొని జరిగిస్తారు. అలానే చేశారండి. ఆ మందిరాన్ని అపవిత్రం చేసినట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. చూడండి 2వ దిన వృత్తాంతములు
రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము అందరు చూడండి రెండవ దిన వృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా 14 16 వచనాలు అదియోగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధ పరచిన మందిరమును అపవిత్రపరచిరి చూసారా దేవుడు ఏదైతే చేయొద్దని వాళ్ళకు ఆజ్ఞాపించాడో దాన్ని వాళ్ళు చేశారండి దానే వాళ్ళు జరిగించారు ప్రియమైన దేవుని వారలారా 16 వచనం కూడా చూడండి వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు అంటే దేవుని సేవకులను దేవుని దూతలు అంటే దేవుని సేవకులు మందిరంలో దేవుని సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని ఏం చేశారట వాళ్ళు హేళన ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను వారు చెబుతుంటే వాటిని తృణీకరించుచు ఆయన ప్రవక్తలను అంటే ఆ మాటలు చెప్పిన ఆ దేవుని ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను చూసారండి వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి దేవుని మందిరం అయితే గొప్పగా కట్టబడింది కానీ దేవునికి మహిమ వచ్చే కార్యక్రమాలు అక్కడ జరగటం లేదు ఏం చేస్తున్నారు ఆ మందిరంలో ఆ మందిరంలో ఉన్న ఈ జనులు మందిరానికి వస్తున్న ఈ వీరు అన్య దేవతలను సేవిస్తూ అన్య దేవతలను పెట్టుకొని దేవుని మందిరంలో దేవుని దూతలుగా ప్రవక్తలుగా ఉన్న సేవకులు వాళ్ళని హెచ్చరిస్తుంటే వాళ్ళ మాటలు వినకుండా ఎగతాళి చేసి వాళ్ళను హేళన చేసి ప్రవక్తల్ని ఏం చేశారట హింసించారటండి ఏం చేశారు హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా అంత కోపం వచ్చిందట దేవునికి అంటే ఆ కోపాన్ని నివారించలేని పరిస్థితి నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను ఊరుకుంటాడండి ఆయన ముందే చెప్పాడుగా ఈ మందిరంలో మంచి మంచి కార్యక్రమాలు చేయండి దీన్ని అపవిత్రపరచకండి మీ చెడ్డ కార్యాలతో భ్రష్టు పట్టించకండి చెప్పినా గాని వాళ్ళు మాట వినకుండా భ్రష్టమైన కార్యాలు చేసి మందిరాన్ని అపవిత్రపరిచి దేవుని సేవకులను హేళన చేశారు హింసించారు దేవుని మందిరంలో సేవ చేసే వాళ్ళని ఏం చేశారట హింసించారట దేవునికి అపరిమితంగా వచ్చిందండి కోపం అపరిమితంగా కోపం వచ్చింది నివారింప శక్యము కానంత కోపం వచ్చింది మరి దేవుడు ముందే ఏం చెప్పాడు మీరు గనక ఈ మందిరాన్ని అపవిత్రపరిస్తే నేను ఏం చేస్తానన్నాడు మిమ్మల్ని ఈ ప్రాంతంలో ఉండనివ్వను మీ కళ్ళ ముందు ఈ ఆలయం కూడా ఉండదు అని చెప్పాడు చెప్పాడా దీనిని లేకుండా చేస్తానని చెప్పాడండి అలానే జరిగిందండి కొంతకాలానికి ఏం జరిగిందో చూడండి రెండవ రాజుల గ్రంథం 25వ అధ్యాయం ఆ మందిరం పరిస్థితి ఏమైపోయింది రెండవ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా రెండవ రాజుల గ్రంథము 25వ అధ్యాయము చూడండి అందరూ చూడండి 8వ వచనం మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడునగు నెబూజరదాను అంటలేయండి ఇతని పేరేంటి నెబూజరదాను అనే ఈ వ్యక్తి యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నింటినీ గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్నిచేత కాల్పించెను అయిపోయింది మందిరంలో అపవిత్రమైన కార్యాలు చేస్తే నేను మందిరము కూడా ఉండకుండా చేస్తానని చెప్పాడు కదా కొంతకాలానికి ఏమండి ఈ ఇజ్రాయేలు దేశం మీదకి యూదుల మీదకి యెరూషలేములో ఉన్న వారి మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు మనుషులు వచ్చారండి నెబూజరదాను వచ్చాడు నెబూజరదాను వచ్చేసి ఆ ప్రాంతాన్ని జయించేసి ఆ యొక్క పట్టణాన్ని ఆ మందిరాన్ని ఏం చేశాడట యెహోవా మందిరమును అన్నాడు చూడండి అక్కడ ఏమంటే నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును ముందు టార్గెట్ చేసింది దేన్ని
మందిరాన్ని. ముందు దేని టార్గెట్ చేశాడు? నెబూజరదాను మందిరాన్ని, ఆ మందిరమును, తర్వాత రాజనగరును, యెరూషలేమునందున్న ఇళ్ళనన్నింటినీ, గొప్పవారి ఇళ్ళనన్నింటినీ అగ్నిచేత కాల్పించి వేశాను. అయిపోయింది దేవాలయం పరిస్థితి. అంటే బబులోను రాజుగు నెబకద్నెజరు గారి కాలంలో దేవుని కోసం కట్టబడిన సొలొమోను మందిరం ఏమైపోయింది? కూల్చబడింది, కూల్చబడి కాల్చబడింది. ఆ మందిరాన్ని కాల్చివేశారు నెబూజరదాను పంపిన మనుషులండి, అంటే నెబకద్నెజరు గారి యొక్క మనుషులు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్పినట్టే జరిగింది, దేవుడు చెప్పినట్టే జరిగింది. మీరు నా మందిరాన్ని అపవిత్రపరిస్తే నేను దాన్ని లేకుండా చేస్తానన్నాడు, అది లేకుండా చేశాడు దేవుడు. అంటే నెబూజరదాను వచ్చి కూల్చాడంటే అది దేవునికి తెలియకుండా జరిగిందా? దేవుని ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతుందా? ఏది జరిగినా దాని వెనక దేవుని ప్రమేయం తప్పకుండా ఉంటుంది. మనకు కీడు జరిగినా మేలు జరిగినా, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును వచ్చునని బైబిల్లో రాయబడింది. ఎవరో కూల్చేశారనకండి, దేవుని మాట విననందున, దేవుని మాటలను పట్టించుకోనందున ఎలాంటి పరిస్థితి ఏర్పాటైంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే, ఏదైనా ప్రమాద పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వెంటనే దేవుని పాదాల మీద పడతారు వాళ్ళు. అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని తిరిగి మరలా మా ప్రాంతానికి తీసుకువెళ్ళండి, మేము నీకోసం బ్రతుకుతామని మరలా కొన్ని మాటలు దేవుని ముందు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో మనం అది చూస్తుంటాం. తర్వాత కొంతకాలానికి దేవుడు వారిని గూర్చి, ఆ మందిరాన్ని గూర్చి ఒక ప్రవచనం రాయించాడండి. యెషయా గ్రంథం చూద్దాం. కొంతకాలం తర్వాత జరిగింది ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గారు సుమారు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో ఆయన ఈ మాట యెరూషలేమును గూర్చి ముందే ప్రవచించారు. చూద్దాం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం. కోరేషుతో దేవుడు అంటున్నాడు. కోరేషు అంటే ఎవరండి? మాదీయ పారసీకులు వచ్చారండి నెబుకద్నెజరు పాలన తరువాత. బబులోను మీదికి ఈ మాదీయ పారసీకులు వచ్చి జయించారండి బబులోనును. తర్వాత ఈ రాజ్యం మాదీయ పారసీకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కోరేషు వచ్చాడు. కోరేషు గురించి ఏం చెప్తున్నాడు చూడండి. కోరేషు నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడు. అంటే దేవుని చిత్తాన్ని మరలా కోరేషు ద్వారా దేవుడు నెరవేర్చుకోబోతున్నాడన్న సంగతులు మనకు అర్థమవుతున్నాయి. ఎవరి కోరేషు అంటే, బబులోను సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత మాదీయ పారసీకులు వచ్చారు కదండి, మాదీయ పారసీకులను ఏలుతున్నవాడు కోరేషు. ఈ కోరేషు పాలనలో దేవుడు అంటున్నాడు, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, చెప్పువాడను నేనే. యెరూషలేముతో ఏమండి? కోరేషుతో చెప్పిన మాట పైన చదివాము. యెరూషలేముతో ఏం చెబుతున్నాడో కింద ఉంది. ఆ యెరూషలేముతో నీవు కట్టబడదు అని, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. యెషయా గారి ప్రవచనం, నీవు యెరూషలేమా మరలా తిరిగి కట్టబెడదవు. ఎందుకంటే నెబూజరదాను ఏం చేశాడు? ఆ పట్టణాన్ని, గొప్ప గొప్ప ఇళ్ళనన్నింటినీ ఏం చేశాడు? కాల్చివేశాడు. మరలా తిరిగి ఇదంతా కట్టబడుతుందట, పునర్నిర్మాణం జరుగుతుందంట. ఎవరి కాలంలో? కోరేషు గారి కాలంలో. కోరేషు గారి కాలంలో అర్తహషస్త అనే రాజు యొక్క సహాయ సహకారాలతో, ఎజ్రా నెహేమియా నాయకత్వంలో తిరిగి మరలా పడిపోయిన, కాల్చబడిన దేవుని మందిరం పునర్నిర్మాణం జరిగిందండి 2 దఫాల వారీగా. ఎందుకంటే శత్రువులు కడుతుంటే కొంత కట్టిన తర్వాత దాన్ని ఆటంకపరిచారు, కట్టకుండా చేశారు. మరలా కొంతకాలం ఆగి యుద్ధ సన్నద్ధులై దేవుని పిల్లలైన వారు ఎజ్రా నెహేమియా యొక్క నాయకత్వంలో తిరిగి పునర్నిర్మాణం చేయించారు. అది దాదాపుగా 46 సంవత్సరాలు పట్టిందండి. ఆ నిర్మాణం తిరిగి పునర్నిర్మాణం చేయటానికి పట్టిన కాలం ఎంత? 46 సంవత్సరాలు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఈ పునర్నిర్మాణం కాలం క్రీస్తుకు పూర్వం సుమారు
రాసుకోండి. క్రీస్తుకు పూర్వం సుమారు 516లో పునర్నిర్మాణం జరిగింది. సుమారుగా 516 కాలంలో దాని పునర్నిర్మాణం చేయటం అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆ దేవాలయం ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా? ఈ దేవాలయాన్ని పడగొట్టండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది 20వ వచనంలో, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి దానిని లేపుతానన్నాడు. వాళ్ళేమన్నారు అక్కడ? యూదులు, అంటే 19వ వచనంలో చెప్పాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి నేను తిరిగి లేపుతానని. ఆయన చెప్పిన మాటకు యూదులు అంటున్నారు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 రోజుల్లోనే దాన్ని లేపుతావా? 3 రోజుల్లోనే లేపుతావా? 46 సంవత్సరాలు పట్టిన ఆలయం ఎందుకంటే అంతకాలం ఎందుకు పట్టిందంటే ఆటంకాల మధ్య యుద్ధ వాతావరణంలో శత్రువుల్ని ఏమండి అధిగమిస్తూ శత్రువులు ఆటంకపరుస్తుంటే చాలా జాగ్రత్త వహించి ఒక చేతితో ఒక ఆయుధం మరో చేతితో మందిరపు నిర్మాణం ఆ రోజుల్లో వాళ్ళు చేయవలసి వచ్చిందండి. శత్రువు ఎటు నుంచి వస్తాడో తెలియదు. అలాంటి కాలంలో వాళ్ళు 46 సంవత్సరాలు మందిర నిర్మాణం చేశారు అని మనం బైబిల్లో ఉన్న మాటలను బట్టి చూస్తున్నాం. ఆ తర్వాత మందిరం మరొకసారి కూల్చబడింది అని సుమారు క్రీస్తుకు పూర్వం 167లో 4వ అంత్యఫస్ గ్రీకుల కాలంలో మళ్ళా కూల్చబడింది, తిరిగి మళ్ళా రోమిల కాలంలో కట్టబడిందని చెబుతున్నారు. కానీ నిహెమ్యా గారి కాలంలో మాత్రం 46 సంవత్సరాలు ఈ దేవాలయాన్ని ఏం చేశారు? పునర్నిర్మాణం చేశారండి. గ్రీకుల కాలంలో మందిరానికి జరిగింది బైబిల్లో మనకు కనిపించదు. అది చరిత్రలో వ్రాయబడినది, బైబిల్లో దాన్ని చెప్పడానికి మనకు ఆధారం కనిపించదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 రోజుల్లో దీన్ని తిరిగి ఎలా లేపగలవు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు యేసుక్రీస్తు వారు మాట్లాడింది అక్కడ కనబడుతున్న దేవాలయాన్ని గురించి కాదండి, అక్కడ ఉన్న దేవాలయం గురించి కాదు. అప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న దేవాలయం చాలా అందంగా ఉంది. యేసుక్రీస్తు వారి కాలం వరకు నిలబడినటువంటి ఆలయం చాలా అందంగా మంచి మంచి రాళ్లతో అమర్చబడి ఆ దేవాలయం కనబడుతుంది. ఆ దేవాలయ కట్టడాలను యేసుక్రీస్తు వారికి శిష్యులు చూపించారు ఒకరోజు, మనందరికీ తెలుసు. ఈ దేవాలయ కట్టడాలను చూడండి, ఎంత అందంగా అలంకరించబడిందో ఈ దేవాలయం అని మత్తయి సువార్త 24:1లో శిష్యులే యేసుక్రీస్తు వారికి ఆ దేవాలయాన్ని చూపిస్తున్నారండి. ఒక్కసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనం చూడండి, క్షమించండి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాయి మీద రాయి ఒకటైనను ఎక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో. అంటే అప్పుడున్న దేవాలయం కూడా ఏమైపోతుందట, ఇది కూడా కూలిపోతుందని చెప్పాడండి. చూసారా యెరూషలేములో దేవాలయం పరిస్థితి? కట్టడం, కూలిపోవడం, కట్టడం, కూల్చబడడం. ఆ కట్టడాలను చూపించి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈరోజు కూడా చాలామంది మా యొక్క చర్చి బిల్డింగ్ ఎలా ఉందో చూడండి, మా మందిరం ఎలా ఉందో చూడండి అని చెప్పుకుంటూ ఉంటారండి. మందిరం ఎలా ఉన్నదనేది కాదు, మందిరంలో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు. ఈరోజు మందిరం అంటే మనుషుల చేత కట్టబడినవి కాదు ప్రియులారా. ఈ దేవాలయమును మీరు చూస్తున్నారు కదా, రాయి మీద రాయి లేకుండా కూడా కూల్చేస్తారు దీన్ని అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి. ఆయన చెప్పిన కొంతకాలానికే, సుమారు క్రీస్తు శకం 70లోనే ఇది కూల్చబడిందండి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు కదండి, ఆయన 33.5 సంవత్సరాలు వెళ్ళిపోయారు. ఆయన చెప్పి వెళ్ళిపోయిన కొంతకాలానికే క్రీస్తు శకము సుమారు 70లో యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా రాయి మీద రాయి నిలబడకుండా కూల్చివేయబడింది ఈ మందిరం. ఇప్పటి వరకు కట్టబడలేదండి. బాగా వినండి ప్రియులారా, అప్పుడు కూల్చబడిన ఆ మందిరం ఇప్పటి వరకు యెరూషలేములో మరలా పునర్నిర్మాణం చేయబడలేదు, అది తిరిగి కట్టబడలేదు. కానీ కొంతమంది
కొన్ని వచనాలు కొన్ని ప్రవచనాలు చూపించి దేవాలయం మరలా యెరూషలేములో కట్టబడుతుంది చెదిరిపోయిన యూదులంతా ప్రపంచ దేశాల్లోనికి చెదిరిపోయిన యూదులంతా తిరిగి మరలా యెరూషలేముకు వస్తారు మరలా దీని మరలా పునర్నిర్మాణం చేస్తారు దేవాలయం కట్టబడుతుంది అని మరలా తిరిగిది కట్టబడుతుంది అని కొన్ని ప్రవచనాలను బట్టి మాట్లాడుతున్నారండి చూద్దాం ఈ రోజు బోధకులు ఏ వాక్యాలను తీసుకొని యెరూషలేముకు యూదులు తిరిగి వస్తారు మరలా దేవాలయం తిరిగి కట్టబడుతుందని చెబుతున్నారో కొన్ని వచనాలను కొన్ని వాక్యాలను చూద్దాం ఒక్కసారి జకరియా గ్రంథం అందరూ చూడండి బైబిల్ జకరియా గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము జకరియా గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలను ఈ రోజు చాలా మంది బోధకులు సేవకులు చూసి ఏమంటున్నారంటే నేను వాత్సల్యము గలవాడనై మరలా నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను నా కృప చూపిస్తున్నాను నేను దాని వైపు తిరిగి ఉన్నాను ఆ మరలా ఏమవుతుందంట అక్కడ అందులో నా మందిరం అంటే యెరూషలేములో నా మందిరము కట్టబడును గుర్తుపెట్టుకోండి జకరియా గ్రంథంలో ఉన్న ఈ వాక్యాన్ని తీసుకున్నారండి అంటే మరలా యూదులు వస్తారు యెరూషలేములో మరలా మందిరాన్ని కడతారు యెరూషలేములో మరలా మందిరం తిరిగి నిర్మాణం చేయబడుతుంది పునర్నిర్మాణం జరుగుతుంది అని మాట్లాడుతున్నారండి జకరియా గ్రంథం 6వ అధ్యాయము ఇంకా వాళ్ళు చూపించే వాక్యాలు జకరియా 6వ అధ్యాయం 12వ వచనం నుండి జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం నుండి అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యెహోవా ఆలయమును కట్టును ఎంత మంచి వాక్యమండి అతడే యెహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఇక్కడ చూడండి అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒక్కడు కలడు పేరు కూడా చెప్పేశాడు మందిరం కట్టే ఆయన పేరు ఆలయం కట్టే ఆయన పేరు కూడా చెప్పబడింది ఎవరాయనట చిగురు చిగురు అనే ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యెహోవా ఆలయము కట్టును అతడే యెహోవా ఆలయము కట్టును యెహోవా ఆలయం కడతాడట అతడే సింహాసనం మీద ఆసీనుడై ఏలుతాడట అతడు యాజకత్వాన్ని కూడా జరిగిస్తాడట ఎంత గొప్ప గొప్ప అర్హతలు కలిగిన వాడండి ఈ చిగురు ఎంత యోగ్యుడు చిగురు పేరేంటి చిగురు ఓహో చిగురు అనే ఆయన ఒక ఆయన రాబోతున్నాడు ఆయన మరలా యెహోవాకి ఏం చేస్తాడు ఆలయం కడతాడు ఇప్పుడు ఆ ఆలయం కూడా కట్టబోయే ఆలయం కూడా ఎంత గొప్పదో చెప్తున్నాడు చూడండి హగ్గయి హగ్గయి గ్రంథం ప్రవక్తల గ్రంథాలలో హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు కదా అట్టి వారికి కట్టబడే ఈ ఆలయము మందిరం ఎలా కనబడుతుంది ఎందుకు పోలినది కాదని బా దానికి దీనికి ఎలాంటి పోలిక లేదనుకుంటారంట కట్టబడిన మందిరాన్ని చూసి బాగా వినండి కట్టబడిన ఆలయాన్ని చూసి అనుకుంటారట ఓహో అది చూసాము ఇది చూస్తున్నాము దానికి దీనికి ఎలాంటి పోలిక లేదే ఇదేంటి ఎంత విచిత్రంగా ఉంది అని అనుకుంటారట 8వ వచనం నుండి మరల అక్కడే 8వ వచనం 9వ వచనం కూడా యెహోవా వాక్కు వినబడుతుందండి వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఈ చివరి మందిరం ఇదే మందిరమట కట్టబడబోయేది కడవరి మందిరమట ఈ కడవరి మందిరము యొక్క
దాని మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ యొక్క మహిమను మించినదటండి. దీని మహిమట ఇంతకు ముందున్న మందిరము యొక్క మహిమను మించిన మహిమట. దాని మహిమట పూర్వపు మందిరాన్ని మించినదట. ఇప్పుడు కట్టబడే మందిరం అట పూర్వపు మందిరాన్ని మించిన మహిమ గలదని ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. చూసారండి, దేవుడే చెప్తున్నాడు. ఇప్పటికి మనకి ఇప్పుడు మనం చూసిన జకరియా గ్రంథంలో ఉన్న మాటలు, హగ్గయిలో ఉన్న ఏమండి మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మరలా దేవాలయం కట్టబడుతుంది, చిగురు అనే ఆయన ఆలయాన్ని కడతాడు, ఆయనే యెహోవాకు ఆలయం కడతాడు. అది ఎలాంటిదంటే పూర్వపు ఆలయానికి మించిన మహిమ కలిగిన మందిరం. ఇదంతా చూసుకొని ఈరోజు బోధకులైన వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే, మరలా యెరూషలేముకు యూదులు వస్తారు, యెరూషలేములో మరలా దేవాలయం కట్టబడుతుంది, మరలా తిరిగి అక్కడ ఆరాధనలు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అని ఈ దేవాలయం గురించి మాట్లాడుతున్నారండి. ఇంతకీ యూదులు తిరిగి వచ్చి మరలా ఆలయాన్ని కడతారా? ఇంకా ఎదురు చూస్తున్నారండి, ఇంకా ఇప్పటికీ బోధకులైన వాళ్ళు సేవకులైన వాళ్ళు చెబుతూ ఎదురు చూస్తున్నారు, వస్తారు యూదులు కడతారు మందిరాన్ని. చాలామంది సేవకులు వేదికల మీద కూడా ప్రసంగాలు చేస్తూ ఈ వాక్యాలను చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఇంతకీ ఈ మందిరం ఏది, ఈ చిగురెవరు, పాత మందిరం కంటే ఈ మందిరం అంత గొప్ప మహిమతో కూడినదా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇంతక చిగురెవరు? యెషయా గ్రంథం, యెషయా గారు చెబుతున్నారు ఆ చిగురు గురించి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి, అది యెషయి మొద్దు నుండి పుడుతుందంట చిగురు. యెషయి మొద్దు అంటే యెషయి గారి వంశములో నుండి చిగురు అనే ఒక ఆయన రాబోతున్నాడు. చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఇంతకీ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టడమా? ఎవరా చిగురు? ప్రకటన గ్రంథం. ఎవరా చిగురు? ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం, సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు నా దూతను పంపియున్నాను, నేను దావీదు వేరు చిగురును, దావీదు యొక్క సంతానమును వేరు చిగురును, దావీదు యొక్క వేరు చిగురును, దావీదు యొక్క సంతానమును ప్రకాశమానమైన వేకువ చొక్కనై ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంటే, ఇక్కడ మాట్లాడేది ఎవరు తెలుసా? ఈ ప్రకటన గ్రంథంలో యోహాను గారితో దర్శనంలో మాట్లాడేది సాక్షాత్తు యేసుక్రీస్తు వారేనండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎవరు మాట్లాడుతున్న మాటలు? యేసుక్రీస్తు వారండి. ఈ అధ్యాయంలోనే మీరు 12వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని చెప్పేది ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే మనం చూసాం కదా. నేను ఎవరిని అన్నాడండి? దావీదు యొక్క వేరు చిగురును. నేను ఎవరినంటే దావీదు యొక్క వేరు చిగురునై ఉన్నాను, దావీదు సంతానమునై నేనే ఆ వేకో చొక్కను, నేనే ఆ చిగురును. ఆ మాటలు చూడండి. ఇంతకీ ఆ చిగురు అంటే యేసుక్రీస్తేనని మనకు తేటగా అర్థమవుతుంది. దేవాలయాన్ని దేవుడు కట్టించుకుంటాడట. ఎవరితో కట్టించుకుంటానన్నాడు? చిగురు అనే ఆయనతో. అవునా? చిగురు అనే ఒకడు కలడు, అతడు తన స్థానములో నుండి చిగురుస్తాడు, అతడే యెహోవాకు ఆలయం కట్టును. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి దేవుని కోసం ఒక గొప్ప ఆలయాన్ని కడతారన్నమాట. మరి యేసుక్రీస్తు వారు వచ్చారా? వచ్చారు, వెళ్ళిపోయారు. మరి ఏదా మందిరం ఏదండి, ఆలయం ఏదండి?
ఆలయమే ఈరోజు సంఘం. కొరింథీ మొదటి పత్రిక 6:18 మనకు తెలుసు. మొదటి కొరింథీ 6:18లో మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఎంత బాగుందండి ఈ కంటిన్యూషన్ మనం చూస్తే. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా. తర్వాత అంటాడు, దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తుకారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరే దేవుని ఆలయం. మీరే అంటే సంఘమే దేవుని ఆలయం. ఇంతకు దేవుడు కట్టించుకునే ఆలయం ఏది? ఏమండి మనుషుల చేత ఆయన మరలా రాతి కట్టడాలు గొప్ప గొప్ప కట్టడాలు కట్టించుకొని అనుకుంటున్నాడా? ఒక మందిరం కడితేనే అక్కడ ఏం చేశారు? అక్కడ దేవునికి ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరిగించారండి. మరలా అలాంటిదే గొప్పది కట్టించుకోవాలని ఆయన ఎందుకు అనుకుంటాడు? ఆయన తన కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టించుకున్నాడండి. ఎవరది కట్టేది? చిగురు. అందుకే ఆయన పేతురుతో అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎందుకంటే ఆ సంఘమే దేవుని ఆలయం, సంఘమే దేవుని మందిరం. మనకు తెలుసు మొదటి తిమోతి 3:15 దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములోని జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని నేను నీ యొద్దకు రావాలనుకుంటున్నాను అని చెప్తున్నాడండి. మొదటి తిమోతి 3:15 ఏమంటున్నాడండి? మొదటి తిమోతి తిమోతికు రాసిన మొదటి పత్రిక 3:15 అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడండి. దేవుని మందిరం అనగా ఏంటి? జీవము గల దేవుని సంఘమే దేవుని మందిరం. అమ్మా సంఘమే దేవుని మందిరం. చిగురు అను ఒకడు కలడు, ఆయనే నా కొరకు ఆలయము కట్టును. అతనే నా కొరకు ఆలయము కట్టును. ఆయన వచ్చాడు, ఆలయాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆలోచించండి, ఇక ఆయన ద్వారానే ఇంకా కట్టబడుతుందండి. ఆయన ద్వారానే కట్టబడుతుంది, ఆయన వాక్యము ద్వారానే కట్టబడుతుంది ఈ మందిరం. ఇంకా ప్రపంచవ్యాప్తం అవుతూ ఉంది. ఆ మందిరంలో మనం అందరం ఎవరో తెలుసా? జీవము కలిగిన రాళ్ళం మనం. మనం ఎవరో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి. దేవుని మందిరానికి అమర్చబడినటువంటి జీవము కలిగిన రాళ్ళం అండి మనం. అంటే మన ద్వారానే దేవుడు మనతోనే ఆలయాన్ని కట్టించుకుంటున్నాడు. అంటే మనతోనే అంటే మనల్ని ఒక రాయిగా పెట్టుకొని దీన్ని కట్టుచున్నది ఎవరంటే వాక్యమైన క్రీస్తు. వాక్యం ద్వారా కట్టబడుతుంది ఇది. అందుకే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇప్పుడు ఆ మందిరం మొదటి మందిరం కంటే ఎంతో మహిమ కలిగిన మందిరం అని అన్నాడు కదండి. మొదటి మందిరం కంటే ముందు కట్టబడిన దానికంటే ఎంతో ఉన్నతమైనది, గొప్ప మహిమ కలిగినది. దీన్ని పోల్చుకుంటే దానితో అది దేనికి పనికిరాదట. దీని ముందు అంత గొప్ప మాటలు చూసాం కదండి మనం ఈ మందిరాన్ని గురించి. ఈరోజు కట్టబడుతున్న ఈ మందిరం గురించి ఏం చెప్పాడు చూడండి. ఎఫెసి పత్రిక 5:27 పౌలు గారు ఏమన్నాడు? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘము. మహిమ కలిగిన మందిరం అటిది. ఎంత మంచి మాట అండి. పరిశుద్ధమైనది నిర్దోషమైనది మహిమ గలది చెప్పాడు కదా. దానికంటే ఎక్కువ మహిమ దీనికి ఉందని చెప్పాడు కదా. ఇక్కడ వ్రాయబడే మాటలు ఎవరి గురించో తెలుసా? సంఘం గురించేనండి. సంఘం గురించేనండి. కళంకమైనను ముడతైన, ఎందుకంటే ఆ మందిరంలో ఏం చూశాడు? ఎన్నో కళంకాన్ని కలిగించే కార్యక్రమాలు వాళ్ళు జరిగించడం చూశారు. దేవుని మందిరానికి అపవిత్రతను తెచ్చిపెట్టారు. కనుక ఇప్పుడు ఇప్పుడు రాబోయే మందిరం ఎలా ఉండాలనుకున్నాడు? పరిశుద్ధమైనది నిర్దోషమైనది
మహిమ కలిగినదిగా ఉండాలి ఈ మందిరం మహిమ కలిగిన మందిరం ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా మరి ఈ మందిరం గురించి ఇలాంటి మాటలు రాయబడితే ఈ రోజు చాలా మంది బోధకులు యెరూషలేములో కట్టబడబోతుంది మందిరం అని అంటున్నారండి ప్రియమైన దేవుని పిల్లారా వాళ్ళకు మనం చెప్పాలి మనం చివరి దినాల్లో ఉన్నామండి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకి తెలియదు యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూడవలసిన క్రైస్తవులు చాలా మంది యెరూషలేములో మరలా దేవాలయం కట్టబడుతుందని దాని కోసం ఆలోచించి ఎదురు చూస్తున్నారు తప్పు కదండి ఆయన చెప్పాడు అంటే దాన్ని నెరవేరుస్తాడు ఆయన చెప్పాడు దాన్ని నెరవేర్చాడు క్రీస్తును పంపాడు ఆ క్రీస్తు ద్వారా మందిరాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అది ఇంకా విస్తరిస్తుంది ఈ రోజుకి నానాటికి అది విస్తరిస్తూ వస్తుందండి ఆలోచించండి ప్రియులారా మరి యూదులు తిరిగి వస్తారా యూదులు తిరిగి వస్తారా అసలు వస్తారా వచ్చారా అది కూడా చూద్దాం ఈ ఒక్క మాట క్లుప్తంగా చూసి మనం ముగించుకుందాం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 36 37 వచనాలు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 36 37 వచనాలను మనం చూద్దాం ప్రియులారా కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడునని చెప్పుచున్నారు కదా అంటే ఇది వెళ్ళగొట్టబడిందని చెప్పుచున్నారు కదా ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌంద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నింటిలో నుండి చూసారండి నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింప చేసేదన్నో తర్వాత వారు నాకు ప్రజలయ్యుందురు నేను వారికి దేవుడనయ్యుందును ప్రవచనం చెప్పేశాడండి అంటే ఆ రోజుల్లో దేవుని కొరకు వాళ్ళు బ్రతకనందుకు వెళ్ళగొట్టబడ్డారు అంతే కదండి అన్ని జనులు వచ్చి వాళ్ళని చెరగొనిపోయారు ఆయా దేశాలకు చెదరగొట్టబడ్డారు ఈ చెదరగొట్టబడిన జనులంట మరలా తిరిగి ఆయన వాళ్ళ స్థలాల్లోనికి రప్పిస్తాడట ఆయన వారికి దేవుడై ఉంటాడట వారు ఆయనకు ప్రజలై ఉంటారు జకరియా గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం ఇంకో మాట కూడా చూడండి జకరియా గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం నుండి మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు సియోను అంటే యెరూషలేము సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను బహు రౌంద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను అంటే నా కోపాన్ని చూపించాను యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును మీరు అక్కడి నుండి చూస్తేనండి 8వ వచనం వరకు నేను వారిని మరలా తోడుకుని వస్తానంటున్నాడు 8వ వచనం యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను వారు నా జనులయ్యుందురు చూసారండి నేను వారికి దేవుడనయ్యుందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును అంటే ఎవరిని బట్టి వస్తారంట వీళ్ళు నీతిని బట్టి చెప్పాలి వెనకనోళ్ళు యూదులు తిరిగి వస్తారా అంటే వస్తారనే ఉంది బైబిల్లో యూదులు చెదిరిపోయిన యూదులు ఆయా దేశాలకు చెదిరిపోయిన యూదులు తిరిగి వస్తారట వాళ్ళని దేవుడే తోడుకొని అక్కడికి తీసుకొస్తాడట తర్వాత ఆయన వారికి దేవుడై ఉంటాడు వారు ఆయనకు ప్రజలై ఉంటారు ఇది దేనిని బట్టి నీతిని బట్టి సత్యమును బట్టి ఇది జరుగుతుంది నీతి ఏంటి సత్యం ఏంటి నీతి అనగా వాక్యం
నీతి అనగా వాక్యం, వాక్యం అనగా క్రీస్తు. నీతి సత్యం, సత్యం అంటే ఎవరు? సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము. నీ వాక్యమే సత్యం, అంటే వాక్యమే సత్యమైతే ఆ వాక్యమే యేసుక్రీస్తు. అంటే యూదులు రావడం అనేది వాక్యాన్ని బట్టి జరుగుతుంది. యూదులు రావడం అనేది వాక్యమును బట్టి జరుగుతుంది, నీతిని బట్టి సత్యమును బట్టి ఇది జరుగును. అంటే వాక్యమైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యూదులు మరలా తిరిగి వస్తారన్నమాట. చెదిరిపోయిన యూదులు మరలా తిరిగి వస్తారట, ఆయన వాక్యాన్ని బట్టి మరలా తిరిగి వస్తారట. యూదులు తిరిగి వచ్చారా? తిరిగి వచ్చారండి. యూదులు తిరిగి వచ్చారండి. చెదరగొట్టబడిన యూదులు ఎప్పుడో తిరిగి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయారు, అపోస్తలులు సేవ ప్రారంభించారు. అపోస్తలులు సేవ ప్రారంభించిన కొద్ది రోజులకు పెంతకోస్తు అను పండుగ దినం వచ్చింది. పెంతకోస్తు అంటే 50వ రోజున అర్థం. ఈ పెంతకోస్తు అను పండుగ వచ్చినప్పుడు ఎవరెవరు వస్తున్నారో చూడండి. ఆ యెరూషలేముకి ఎవరెవరు వస్తున్నారో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2:2 అందరూ చూడండి. అపోస్తుల కార్యములు 2:2 పెంతకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆ కాలం మందు ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ కాలంలోనే ప్రపంచానికి చెదిరిపోయినటువంటి యూదులు, ఆయా జనముల మధ్య నివాసం చేస్తున్న యూదులు కొంతమంది వచ్చి యెరూషలేములో కాపురం ఉంటున్నారటండి. ఆలోచించండి ప్రియులారా, యూదులు తిరిగి వచ్చారా? వచ్చారు. పాత నిబంధనలో మనం చూస్తుంటాం ఇశ్రాయేలీల యొక్క జనాంగము సముద్రపు ఇసక వలె ఉన్నను శేషమే తిరుగును అని ఉంది. యెషయా గ్రంథము 10:21 చూడండి ప్రియులారా. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును, నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసక వలె ఉన్నను దానిలో శేషమే తిరుగును. అంటే ప్రపంచానికి చెదిరిపోయిన యూదులందరూ రావాలని కాదు, ప్రపంచంలోనికి చెదిరిపోయిన యూదులందరూ కట్టగట్టుకుని ఒకసారి రావాలి అక్కడికని కాదు. శేషం, శేషం అంటే ఎంత అండి? శేషం అంటే ఎంత ఉంటుందండి? ఎక్కువసార్లు 0 వస్తుంది అవునా? చిన్న అంకే లేదా అవునా? శేషం అంటే కొద్దిమంది, కొద్దిమంది మాత్రం తిరిగి వస్తారట. అంటే పెంతెకోస్తు పండుగ దినము కల్లా యెరూషలేముకి ఎవరు వచ్చారు? ఆయా దేశాలలో చెదిరిపోయిన భక్తిగల యూదులు మరలా తిరిగి అక్కడికి వచ్చారు. వచ్చారండి. వాళ్ళు అక్కడే ఉంటున్నారట, కాపురం ఉంటున్నారట. అంటే చెదిరిపోయిన వారిని తిరిగి రప్పిస్తానని చెప్పినటువంటి ప్రవచనం కూడా ఏమైపోయింది? నెరవేరింది. యూదులు తిరిగి వచ్చారు. యెరూషలేములో దేవాలయము యేసుక్రీస్తు ద్వారా కట్టబడింది. అది ఇంకా విస్తరిస్తూ ఉంది. మన పాఠమేంటి? యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడుతుందా? యూదులు తిరిగి వస్తారా? ఏమంటే యెరూషలేము దేవాలయం అంటే ఈరోజు సంఘమే యెరూషలేమని, నూతనమైన యెరూషలేమని చెప్పబడింది. మళ్ళీ మీరు అనుకోవచ్చు యెరూషలేములో కదండి కట్టబడేదని. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, దర్శనంలో యోహాను గారు చూస్తున్నారు కదండి, ఆ నూతనమైన యెరూషలేమును, ఆ పట్టణము పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి దిగివచ్చుట నేను చూచితిని. ఆ నూతనమైన యెరూషలేమే ఈరోజు పరిశుద్ధ సంఘం. హెబ్రీ పత్రికలో ఉంటుందండి, ఆ నూతన యెరూషలేమునకు తిరిగి వచ్చాము అని అనే మాట. ఒక్కసారి మీరు హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, మీరు దాన్ని చదవాలి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12:22 ఇప్పుడైతే చూడండి మంచి మాట,
ఇప్పుడైతే సియోను కొండకును, సియోను అంటే ఎరుసలేమేనండి, సియోను అంటే ఎరుసలేము, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా మన వివరణ చూడండి, అనగా పరలోకపు ఎరుసలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవముకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని యొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టమగు శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీరు వచ్చి ఉన్నారు చూసారా, ఆ పరిశుద్ధ పట్టణమునకు మీరు వచ్చి ఉన్నారు. అదే నూతనమైన యెరూషలేము, అదే జీవము కలిగిన దేవుని సంఘం. ఆలోచించండి, మనమట వచ్చేసామట. ఆ రోజు పౌలు గారు వాళ్ళకి చెప్తున్నాడండి, ఆ రోజు పౌలు గారు చెప్తున్నాడు అలనాటి యూదులకు, వచ్చేసాం మనం. ఎక్కడికి వచ్చాం? నూతన యెరూషలేమునకు, పరిశుద్ధ పట్టణానికి తిరిగి మనం వచ్చాం. దేవాలయాన్ని కట్టిస్తాను, మరలా నా పిల్లలను తిరిగి రప్పిస్తానన్నాడు. నెరవేరాయా? నెరవేరాయి ఈ ప్రవచనాలు? నెరవేరాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా నెరవేరబోతున్నాయి. యెరూషలేములో మరలా దేవాలయం కట్టబడుతుంది, యూదులు తిరిగి వస్తారని ఇంకా ఎదురు చూసే వాళ్ళకి మనం ఈ మాటలు చెప్పి కనువిప్పు కలుగు చేయాలి. కనుక ఇలాంటి సందర్భాలు మనం ఉన్నతంగా నేర్చుకొని అనేక మంది మనోనేత్రములను వెలిగించి సత్యములోనికి అనేక మందిని తీసుకురావాలి. దేవుని వాక్యాన్ని ఉన్నతంగా చెప్పి కొందరినైనా ఈ మంచి మాటలతో మనం కాపాడగలగాలి. యెరూషలేములో దేవాలయం కట్టబడుతుందా అంటే అక్కడ కట్టబడడం అనేది ఏం జరగదు. ఆల్రెడీ నూతన యెరూషలేములో, అంటే నూతన యెరూషలేము అంటే సంఘము, సంఘమే ఆ దేవుని ఆలయం. దేవుడు చెప్పినట్టుగానే ఆయా ప్రాంతాల నుంచి యూదులను తిరిగి ఆయన మొదటి శతాబ్దంలోనే తిరిగి రప్పించాడు. ఇవన్నీ నెరవేరినవి కనుక ఇంకా నెరవేరబోతున్నాయి అని ఎదురు చూసే వాళ్ళకి మనం తెలియచేయాలి. వాళ్ళ మనోనేత్రములను వాక్యం ద్వారా వెలిగించాలి. వారిని కూడా మనతో పాటు పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి.